శ్రీరామ కథాసుధకు మరోసారి స్వాగతం. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలోని 2వ సర్గలో ఉన్నాం. మొదటి సర్గలో మనం చూసాం శ్రీరాముడు హనుమంతుణ్ణి కౌగిలించుకున్నాడు, మెచ్చుకున్నాడు, మహోపకారం చేశావన్నాడు, మా ప్రాణాలన్నీ కాపాడేవని కూడా డైరెక్ట్గా చెప్పేశాడు. కానీ చివర ఈ సాగరాన్ని లంఘించి మనమందరం అక్కడికి ఎలా వెళతాము అన్న ఆలోచన వ్యక్తపరిచి కొద్దిగా చింతాక్రాంతుడయ్యాడు శ్రీరాముడు. 2వ సర్గలో మనం సుగ్రీవుడు ఆయనను ఉత్సాహపరచడం చూస్తాం. తంతు శోక పరిద్యూనం రామం దశరథాత్మజం ఉవాచ వచనం శ్రీమాన్ సుగ్రీవ శోకనాశనం. అలా ఉండగా శ్రీరాముడి శోకాన్ని నివారిస్తూ సుగ్రీవుడు ఇలా అన్నాడు. కింతుం సంతప్యసే వీర యథాన్య ప్రాకృతస్తథా మైవం భూస్త్యజత్ సంతాపం కృతజ్ఞైవ సౌహృదం. మంచి కంపారిజన్. ఓ మహావీర, ఒక సామాన్య పామరుని వలె నీవు ఇలా విలపించుట ఏమాత్రం తగదు, బాలేదు. నీవు ఇట్లు దుఃఖింపరాదు. కృతజ్ఞుడు తన మిత్రుని విడిచిపెట్టినట్లు నీవు ఈ శోకాన్ని పరిత్యజించు అంటాడు. కృతజ్ఞులు మిత్రుల్ని మర్చిపోతూ ఉంటారు, వాళ్ళు చేసిన సహాయాన్ని పూర్తిగా మర్చిపోతారు. అలా వాళ్ళు మర్చిపోయినట్టు మిత్రుణ్ణి పరిత్యజించినట్లు నువ్వు ఈ శోకాన్ని పరిత్యజించు అన్నాడు. సంతాపశ్చతే స్థానం నహి పశ్యామి రాఘవ పరుత్సాహోపలబ్ధాయాం జ్ఞాతే చ నిలయే రిపోః. మతిమాన్ శాస్త్రవిత్ ప్రాజ్ఞ పండితశ్చాసి రాఘవ జజే మాం ప్రాకృతాం బుద్ధిం కృతాత్మేవార్థ దూషణీం సముద్రం లంఘయిత్వా తు మహానక్ర సమాకులం లంకా మారోహయిష్యామో హనిష్యామశ్చతే రిపుం. నిరుత్సాహస్య దీనశ్చ శోక పర్యాకులాత్మనః సర్వార్థ వ్యవసీదంతి వ్యసనం చాధిగచ్చతి. రఘువరా, సీతాదేవి క్షేమ సమాచారం మనకు తెలిసింది, శత్రువు యొక్క నివాస వార్తయు అందింది. రెండు గొప్ప విషయాలే కదా, ఆవిడ ఎక్కడున్నది, క్షేమంగా ఉన్నది, రెండు మనకి తెలిసిపోయాయి. ఇప్పుడు ఇలా పరితపించడం కారణం అయితే నాకే కనిపించట్లేదు. రఘునందన, భవిష్యత్తును ఎరిగిన వాడవు, నీతిశాస్త్రమున దిట్టవు, ఊహాపోహలు తెలిసినవాడవు, నిశ్చయాత్మక శక్తి గలవాడవు. కావున యోగి తన సాధనను ఆటంకపరచు ఆలోచనలను బుద్ధి నుండి పారద్రోలునట్లు నీ నిరుత్సాహమును త్యజించు అన్నాడు. మరో కంపారిజన్ ఇచ్చాడు. యోగి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, ఏవో ఆలోచనలు ముందర ఎక్కడికో పరిగెడుతూ ఉంటాయి. దోస్ ఆఫ్ యూ వార్ ఇన్ టు మెడిటేషన్ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్. వెన్ యూ స్టార్ట్ యువర్ మెడిటేషన్, మీ గురుగారు చెప్తారు ముందర, అబ్జర్వ్ యువర్ మైండ్, అది ఆలోచనలు ఏవైనా రానివ్వండి, అడ్డుకోకండి, రానివ్వండి, రానివ్వండి, జస్ట్ అబ్జర్వ్. అవే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగా ఒక్కసారి మీరు లగ్నం చేసుకుని చివరికి దేన్నైతే అబ్జర్వ్ చేస్తారో అక్కడ మెడిటేషన్ ప్రారంభం అవుతుంది. మంచి కంపారిజన్ ఇచ్చాడు ఆయన. మొసళ్ళు మొదలగు క్రూర జలములతో నిండి ఉన్న ఈ మహాసముద్రమును మనం అవలీలుగా దాటేస్తాం, లంకపై దండెత్తుతాం, నీ శత్రువైన రావణుని హతమారుద్దాం. నిరుత్సాహంతో దైన్యమునకు లోనై శోకమున మునిగిన వాని యొక్క ప్రయోజనములు అన్నీ దెబ్బతింటాయి. అంతేగాక అతడు దుఃఖముల పాలవుతాడు. నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మనః సర్వార్థ వ్యవసీదంతి వ్యసనం చాధిగచ్చతి. ఇమే శూరా సమర్థాశ్చ సర్వేనో హరియూథపాః త్వత్ప్రియార్థం కృతోత్సాహ ప్రవేష్టుమపి పావకం. మన వానర యోధులందరూ గొప్ప వీరులు, సర్వసమర్థులు, నీకు ప్రీతిని ఊర్చుటకై బిగుల తహతహ పడుతూ ఉంటారు. అంచేత వారు అగ్నిలో దూకుటకైనను సిద్ధంగా ఉన్నారు. వీరి సంతోషాతిరేకమును గమనించి నేను ఈ విషయం దృఢంగా నిశ్చయించుకొని పలుకుతున్నాను.
పాపాత్ముడైన రావణుని మనం పరాక్రమంతో వధించి సీతాదేవిని తీసుకుని వచ్చుటకే ఆలోచించు. రఘువరా సముద్రముపై సేతువును నిర్మించి రావణ రాజ్యమైన లంకను చేరేడి ఉపాయం ఆలోచించు. అది ఇప్పుడు ప్రధానంగా చేయవలసిన పని, కానీ బాధలో మునిగిపోవడం కాదు. ఏషాం హర్షేణ జానామి తర్కశ్చాస్మిన్ దృఢో మమ విక్రమేణ సమానేష్యే సీతాం హత్వా యథా రిపుం రావణం పాపకర్మాణం తథా త్వం కర్తుమర్హసి. సేతురత్ర యథా వచ్చే యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షసరాజశ్చ తథా త్వం కురు రాఘవ. దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూటశిఖరే స్థితాం హతం చ రావణం యుద్ధే దర్శనాదుపధారయ. అబద్ధ్వా సాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకాను వర్ధితుం శక్యా సేంద్రైరపి సురాసురై. త్రికూట శిఖరంపై ఉన్నది ఆ లంకానగరం. ఒక్కసారి ఆ లంకానగరం నీకు కనిపించగానే, అంటే త్రికూట పర్వతం మీద ఉన్న లంకానగరం నీకు కనిపించగానే వెంటనే రావణుడు హతుడైనట్లే భావింపు. అంటే లాంగ్వేజ్లో ఉత్సాహాన్ని నింపేటప్పుడు ఎలాగ దృశ్యాన్ని మనం రిలేట్ చేయాల్సి ఉంటుంది అంటే, అమ్మా పెడతాం అక్కడికి, బాగా చూస్తాం. ఒక్కసారి మనకి లంకానగరం అది అని కనిపిస్తుంది, కనిపించిన వెంటనే అయిపోయింది వాడి పని అనుకో అని నీకు మిత్రుడు చెప్తుంటే నీకు ఎలా ఉంటుంది? ఒక్కసారి నీలో కూడా ఉత్సాహం బయలుదేరుతుంది. అంటే ఆ దృశ్యం నీకు కనిపించిపోతుంది, ఇలా జరగబోతోంది అని చెప్పాలి. దట్ ఈస్ కమ్యూనికేషన్. జలనిధి అయిన మహాసాగరముపై సేతువును నిర్మింపకుండా ఆ లంకాపురిని జయించుట ఇంద్రాది దేవతలకు అశక్యము. సేతుర్బద్ధ సముద్రే చ యావల్ లంకా సమీపత సర్వం తీర్ణంచ వై సైన్యం ఇచ మిచ్చుపధారయ. ఇమేహి సమరేశూరా హరయ కామరూపిణ శక్త లంకాం సమానేతుం సముత్పాఠ్య సరాక్షసాం. సముద్రం మీద లంకానగరం వరకు సేతువును నిర్మించినచో మన సైన్యమంతయును ఆవలి తీరమునకు చేరుతుంది. ఈ వానరులు కామరూపులు, గొప్ప యుద్ధ వీరులు కనుక అప్పుడు మనకు విజయం తథ్యం. సో ఆల్రెడీ ఒక ప్లాన్ నాకు ఇలా ఉంది, నా మైండ్లో చెప్పారు కదా, ఫస్ట్ బ్రిడ్జ్ కడదాం. ఈ మహావీరులైన వానరులందరూ బయలుదేరుతారు, ఒక్కసారి అక్కడికి వెళ్ళాక మనం గెలవడం అంతా జయం అన్నాడు. కదలం విక్లవా బుద్ధిరాజన్ సర్వార్థనాశిని పురుషశ్రీ లోకేస్మిన్ శోక శౌర్యాపకర్షణ. అంచేత ఈ వ్యాకుల బుద్ధిని త్యజింపుడు. ఎంచేతంటే సకల ప్రయోజనములను దెబ్బతీసేది ఈ వ్యాకులత అని డిస్ప్లే. లోకమున శోకము పురుషుని యొక్క శౌర్య పరాక్రమములను దిగజారుస్తుంది. యత్తు కార్యం మనుష్యేణ శౌండీర్యం అవలంబత అస్మిన్ కాలే మహాప్రాజ్ఞ సత్వమాతిష్ట తేజస. శూరాణాం హి మనుష్యాణాం త్వద్విధానాం మహాత్మనాం వినష్టేవా ప్రనష్టేవా శోక సర్వార్థనాశన. చాలా మంచి శ్లోకం, మళ్ళీ చెప్తారు. శూరాణాం హి మనుష్యాణాం త్వద్విధానాం మహాత్మనాం వినష్టేవా ప్రనష్టేవా శోక సర్వార్థనాశన. ఇప్పుడైనను పురుషుడు తన శౌర్య పరాక్రములను ప్రకటించుటయే కర్తవ్యము. కనుక ఓ మహాప్రాజ్ఞ, ఈ సమయమున నీ శక్తి సామర్థ్యములను ధైర్య సాహసములను కూడగట్టుకో. ఏదైనా ఒక వస్తువు చేజారినను లేక నశించినను దాని కొరకై నీ వంటి శూరులైన మహాత్ములు వగచుట ఏమాత్రం తగదు. ఎంచేత అంటే శోకము సమస్త ప్రయోజనములను భంగపరుస్తుంది. త్వంతు బుద్ధిమతాం శ్రేష్ట సర్వశాస్త్రార్థ గోవిద మద్విదైహి సచివైస్సార్థం అరిం చేతు మిహార్హసి. నహి పశ్యామ్యహం కంచిత్తుషు లోకేషు రాఘవ గృహీత ధనుషో యస్తే తిష్టే దభిముఖోరణే. వానరేషు సమాసత్తం నతే కార్యం విపత్స్యతే అచిరాత్ చక్షసే సీతాం తీత్వా సాగరమక్షయం. ప్రజ్ఞాశాలులలో మేటివి, సకల శాస్త్రార్థంలో ఎందునూ పారంగతుడవు. మా వంటి సచివులు నీకు తోడుగా ఉండగా నీకు విజయం చేకూరుట తథ్యము. అసలు ఒక విషయం
నువ్వు మర్చిపోతున్నావు అన్నాడు సుగ్రీవుడు శ్రీరాముడితో. ఏమిట్రా అంటే, నువ్వు అసలు కోదండం పట్టి రణరంగం నిలబడ్డావంటే నీకు ఎదురుగా నిలబడగల మొనగాడు ఎవడున్నాడు? ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? ఫస్ట్ అసలు వానరులు అందరూ నీకు అండగా నిలిచిన నీ కార్యము భంగము కాదు. నువ్వు త్వరలోనే అపారమైన సముద్రమును దాటి సీతాదేవిని దర్శింపగలవు. కదలం శోకమాలంబ్య క్రోధమాలంబ భూపతే నిశ్చేష్ట క్షత్రియా మందా సర్వే చండస్య బిభ్యతి. ఓ మహాప్రభు, ఈ శోకమును నీ హృదయం నుండి తొలగింపము. ఇప్పుడు శత్రువుపై క్రోధమును చూపించు. క్రోధావిష్ఠుడు గాని క్షత్రియుని కార్యము ఏదియును నెరవేరదు. చాలా మెత్తగా మాట్లాడితే పనులవుతాయా? ఒక్కోసారి యుద్ధం చేయాలి అంటే కోపం ఉద్రేకం రావాలి. అది చూసి భయపడాలి అవతల పక్కవాడు. అక్కడ శాంతి అన్నం కుదరదు. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. శత్రువుని సంహరించాలి అన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. శత్రువు విజృంభించినచో వానికి అందరూ భయపడతారు. లంఘనార్థం చ ఘోరస్య సముద్రస్య నదీపతే నదీపతే సహాస్మాభిరిహోపేత సూక్ష్మబుద్ధిర్విచారయ సర్వం తీర్ణంచ మే సైన్యం జితమిచ్చుపధారయ. భయంకరమైన సముద్రమును దాటుటకై మనం అందరం ఆలోచిద్దాం. నువ్వు సూక్ష్మబుద్ధి గలవాడవు కదా, మన సైనికులు ఎల్లరూ సాగరమును దాటుట జరిగినచో విజయం మనకు కరతలామలకమే. ఇమే హి హరయ శూరా సమరే కామరూపిణ తానరిన్ విధమిష్యంతి శిలాపాదప వృష్టివి. కామరూపులైన ఈ వానర వీరులు అందరూ కథన రంగమున కాలుని పెద్ద పెద్ద శిలలను మహావృక్షములను ప్రయోగించి ఆ రాక్షస శత్రువులను రూపుమాపుతారు. కథంచిత్ సంతరిష్యామస్తే వయం వరుణాలయం హతమిత్యేవతం మన్యే యుద్ధే సమితి నందన కిముత్వా బహుధా చాపి సర్వథా విజయీ భవాన్ నిమిత్తాన్ని పశ్యామి మనోమే సంప్రదృశ్యతే. రణోత్సాహం గలవో మహో ప్రభు, ఈ విధముగానైనను మనం అందరము జలనిధిని దాటగలిగినచో ఏ విధంగానైనా ఈ కాదు ఆ రావణుడు నేలపాలైనట్లే తలంతు. ఇంకా ఎక్కువ మాటలతో పనేమిటి? అన్ని విధములుగా నీకు విజయం తథ్యం. ఇప్పుడు అన్నీ నువ్వు శుభ శకునములే కనిపిస్తున్నాయి. నా మనసు ఆనందంతో పొంగిపోవుచున్నది అన్నాడు. ఎంత బాగుందో చూడండి, సుగ్రీవుడు చేసే ఆ సంవాదంలో ఫస్ట్ శోకాన్ని వీడు అన్నాడు. వీడు అని చెప్పే ముందు రెండు పాజిటివ్ సైన్స్ చెప్పాడు. సీతాదేవి కనిపించింది, క్షేమంగా ఉంది, ఎక్కడున్నదో కూడా మనకి తెలిసింది. చాలా రెండు నీలాంటి మహావీరుడికి ఆ రెండు చాలు. అంత డేటా మోర్ దాన్ ఈనఫ్. ఇంకెందుకు బాధపడుతున్నావు? సముద్రం దాటాలి, ఎలా దాటుతామని బాధ ఎందుకు? ఇంతమంది ఉన్నాం అని అలా చెప్పుకుంటూ వచ్చి చివరికి కొద్దిగా తాత్వికంగా, అన్ని శుభశకునములే కనిపిస్తున్నాయి నాకు, ఏం భయం లేదని చెప్పాడు మిత్రుడైన సుగ్రీవుడు. ఇచ్చేసి శ్రీమద్ రామాయణే వాల్మీకి అధికావ్య యుద్ధకాండే ద్వితీయ సర్గ. సుగ్రీవస్య వచస్కృత్వ హేతుమత్ పరమార్థవేత్ ప్రతిజగ్రాహ కాకుస్థో హనుమంతం మహాబ్రవీత్. శ్రీరాముడు అన్నీ విన్నాడు, బాగా సంతృప్తి కలిగింది. అని ఆ మాటల్లో తప్పు మాట ఏమీ లేదు, అతిశయోక్తి లేదు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెబుతూ ఆయన్ని ఉత్సాహపరిచాడు సుగ్రీవుడు. అంచేత ఒకసారి ఆలోచించి హనుమంతుడి వైపు తిరిగాడు. తపసా సేతుబంధేన సాగరోక్షోషగ్నేన వా సర్వదా సుసమర్థోస్మి సాగరస్యాస్య లంఘనే. కది దుర్గాణి దుర్గాయా లంకాయా బ్రూహి తాని మే జ్ఞాతుమిచ్చామి తత్సర్వం దర్శనాది భవానర బలస్య పరిమాణం చ ద్వార దుర్గ క్రియామపి గుప్తి కర్మ చ లంకాయాం రక్షసాం సదనాని చ యథాసుఖం యథావచ్చ లంకాయామసి దృష్టవాన్ సర్వమాచష్ఠ తత్వేన సర్వదా కుశలోజ్యసి. సాగరమును దాటుటకే నా తప ప్రభావం చే దానిపై సేతువు సేతువును నిర్మించుటకై
లేదా సముద్ర జలమును ఇంకింపజేయుటకు నేను సమర్థుడను అన్నాడు శ్రీరాముడు. చూడండి జస్ట్ సుగ్రీవుడి మాటల్లోంచి ఆయనకి ఎంత ఉత్సాహం వచ్చింది అంటే, ఆఫ్టర్ ఆల్ ఈ సముద్రం దాని మించి సేతువు నిర్మించాలనుకున్నా ఆ సేతు ఏం నిర్మిస్తాం అని మొత్తం బాట వేసి మొత్తం ఈ సముద్ర జలాన్ని ఇంకిమి చేసేద్దామన్నా రెండింటికి నేను సమర్థుండే అన్నాడు శ్రీరాముడు. ఓ కపివరా, సులభంగా ప్రవేశింపనాని ఆ లంకా నగరమునందు జల స్థల వనాది దుర్గములు ఎన్ని ఉన్నాయి, కొద్దిగా టోపోగ్రఫీ చెప్పమన్నాడు. వాటిని గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నాను. కనులకు గట్టునట్లుగా వాటిని వివరించు. నీవు రావణుని బలముల పరిమాణమును, దుర్గద్వారములను, రక్షణ వ్యవస్థను, రాక్షసుల భవనములను బాగుగా చూసి ఉన్నావు. వాటినన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. అలా చెప్పడానికి నువ్వు సర్వ విధములా సమర్థుడవు అన్నాడు. శ్రుత్వా రామస్య వచనం హనుమాన్ మారుతాత్మజ, వాక్యం వాక్య విధాం శ్రేష్ఠో రామం పునరథాబ్రవీత్. శ్రీరామచంద్ర ప్రభు యొక్క వచనములను విని వాక్చతురుల్లో శ్రేష్ఠుడైన మారుతి స్వామికి ఇలా విన్నవించాడు. ఏం చెప్పాడయ్యా అంటే, శ్రూయతాం సర్వమాఖ్యాస్యే దుర్గ కర్మ విధానత గుప్తాపురీ యథాలంకా రక్షితా చ యథా బలైహి రాక్షసాశ్చ యథా స్నిగ్ధ రావణస్య చ తేజస పరాం సమృద్ధిం లంకాయాః సాగరస్య చ భీమతాం విభాగం చ బలౌఘస్య నిర్దేశం వాహనస్య చ ఏవముక్త్వా హరిశ్రేష్ఠ కథయామాస తత్పతః. ప్రభు, లంకానగరము యొక్క ప్రాకారములను, అగర్తల తీరుతెన్నులు, రక్షణ వ్యవస్థ, రావణుని బలములు, దానిని కాపాడుతున్న విధము, రావణుని ప్రభావము, రాక్షసుల స్వామిభక్తి, లంకానగరము యొక్క వైభవము, సముద్రము యొక్క భయంకర స్థితి, అతడి కాల్బలముల పరిమాణము, వాహనముల సంఖ్య ఉన్న వారిని విపులంగా చెప్తాను, దయతో ఆలకించు అన్నాడు. కృష్ణ ప్రముదితాలంక మద్దద్విప సమాకుల మహతి రథ సంపూర్ణ రక్షోగణ సమాకుల వాజిభిష్ట సుసంపూర్ణ సా పురీ దుర్గమాసరై వాజిభిష్ట సుసంపూర్ణ సా పురీ దుర్గమాపరై. లంకావాసులెల్లరూ హర్ష ప్రమోదములతో హాయిగా ఉన్నారు. ఆ పురవు మదపుటేనులతోడను, అసంఖ్యాకములైన రథములతోనూ, బలిష్టములైన గుర్రములతోనూ, రాక్షస సేనలతోనూ నిండి ఉన్నది. అందువలన శత్రువులకు అది దుర్భేద్యమైనది. దృఢబద్ధ కవాటాని మహాపరిభవంతి చ ద్వారాణి ఉపలాన్యస్యాహ చత్వారిషు మహాంతి చ తత్రేషూపల యంత్రాన్ని బలవంతి మహాంతి చ ఆగతం పరసైన్యంతు తత్ర తై ప్రతిహన్యతే ద్వారేషు సంస్కృతాభీమా కాలాయ సమయాశ్రిత శతశో రచితావీదై శతజ్ఞో రక్షసాంగణై. ఆ నగరానికి నలువైపులా పెద్ద ద్వారాలు ఉన్నాయి, విశాలంగా ఎత్తుగా ఉంటాయి అవి. వాటి చుట్టూ మళ్ళీ అగర్తలు ఉన్నాయి. ఆ ద్వారమునపై శక్తిమంతములైన గొప్ప యంత్రాలు ఉన్నాయి. రావణుడి ఆర్గనైజేషన్ చాలా గొప్పగా ఉంటుంది. బాణములను శిలలను వర్షింపగలవు అవి. ఆ నగరముపై దాడి చేసిన శత్రు సైన్యములను అవి గట్టిగా నిలవరిస్తాయి. ఆ ద్వారములు గడ వీరులైన రాక్షస గణములచే వందల కొలది శతఘ్నులు ఏర్పరచబడినవి. అంచేత అవన్నీ సిద్ధంగా ఉంటాయి, ఎవడొస్తున్నా చూసుకుందామని. సౌవర్ణశ్చ మహాంస్తస్య ప్రాకారో దుష్ప్రదర్శన మణి విత్రమ వైడూర్య ముక్త విరచితాంతర. ఆ నగరం చుట్టూ గల ప్రాకారము బంగారంతో నిర్మింపబడినది. దానిపై మణులు, వజ్ర వైడూర్యములు, ముత్యములు పొదుగుబడి ఉన్నవి. చాలా ఎత్తుగా ఉండడం వలన శత్రువులు దాన్ని అధిరోహించడం చాలా కష్టం. సర్వతశ్చ మహాభీమా శీతతోయవః శుభాః అగాథా గ్రాహవత్యశ్చ పరికామీన సేవితా. ఆ ప్రాకారం చుట్టూ అగాధములైన అగర్తలు ఉన్నాయి. అవి చల్లని జలములతో నిండి చూడముచ్చటగా ఉంటుంది. ఆ జలములలో ఎల్లప్పుడూ మొసళ్ళు, మత్స్యములు సంచరించుకుంటే ఆ అగర్తలు మిక్కిలి భయంకరములైనవి, శత్రువులకు ప్రమాదకరమైనవి. ద్వారేషు తాసాం చత్వారస్సంక్రమ పరమాయతాః యంత్రైరుపేతా బహువి మహద్విగృహ పంక్తివి.
ఆ ప్రాకార ద్వారముల సమీపంలో రాకపోల పోకలకు అనువుగా చెక్కలతో నిర్మింపబడిన విపులములైన వంతెనలు ఉన్నాయి. అవి ఎలాంటి బ్రిడ్జులురా అంటే మీరు ఎత్తేయచ్చు, మళ్ళీ తీసిపెట్టేయచ్చు. రాయంతే సంక్రమాస్తత్ర పర సైన్యాగమే సతి యంత్రైస్తైర వకీర్యంతే పరిహాసు సమంతతః ఏకస్వగంప్యో బలవాన్ సంక్రమస్సు మహాదృఢ కాంతమైర్బహుస్తంభై వేదికాభిష్ట శోభిత. ఆ ప్రాకార సమీపమున సేనా నివాసములు ఉంటాయి, లంగర్లు ఉన్నాయి. అక్కడ శత్రుసేనలు దాడి చేసినప్పుడు పరిగలపై గల ఆ వంతెనలు యంత్ర సహాయమున శత్రువులను నిరోధించుటకై ఉపయోగపడుతూ ఉంటాయి. శత్రువులు లోపలికి రాకుండా అవి ఎత్తివేయబడును. ఒకవేళ శత్రువులు వాటిపై చేరినచో వారు అగర్తలలో పడవేయబడదు. సిస్టమ్ అది అక్కడ. వాటిలో ఒక వంతెన బలమైనది, నిగుల దృఢమైనది, అభేద్యమైనది. అది పెక్కు బంగారు స్తంభములతో వేదికలతో విలసిల్లు చుండును. శ్రీరామచంద్ర ప్రభువు రావణుడు నిరంతరము యుద్ధోత్సాహముతో విలసిల్లుతూ ఉంటాడు. ఒకసారి యుద్ధం చేసి ఇక్కడ పడుకున్న వాళ్ళ కాదు, ఇప్పుడు ఎందుకులే అన్న అలా ఉండడు వాడు. ఎప్పుడు యుద్ధానికి రెడీగా ఉంటాడు వాడు. ఆరోగ్య భాగ్యములతో ధైర్యోత్సాహములతో ఒప్పుచుండును. తన సేనలను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటాడు వాడు. స్వయం ప్రకృతి సంపన్నో యుత్సు రామ రావణ ఉత్తిశ్చాప్రమత్తశ్చ బలానాం అనుదర్శనే లంకా పునర్నిరాళంబ దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమం చ చతుర్విధం సితాపారే సముద్రస్య దూరపారస్య రాఘవ నౌపథోపి చ నాస్త్యత్ర నిరాదేశశ్చ సర్వతః శైలాగ్రే రచితా దుర్గా సా పూర్దేవ పురోపమ వాజి వారణ సంపూర్ణ లంకా పరమ దుర్జయ. అంటే హనుమంతుడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ఏమంటాడంటే లంకానగరముపై దాడి చేయుట అసాధ్యం, అది భయంకరము. నదులు పర్వతములు వనములు కృత్రిమమైన అగట్టలు ప్రాకారములు మొదలగునవి జరిగి సురక్షితంగా ఉండుటచే అందులోకి దేవతలు ప్రవేశించలేరు. విశాలమైన సముద్రము యొక్క దక్షిణ తీరమున ఉన్నది, నౌకలపై సైతము దానిని చేరుట అసత్యం. బాహ్య ప్రపంచమునకు దాని ఉనికి అసలు తెలియదు. ఇదో చిత్రం. అది త్రికూట పర్వతముపై కట్టుదిట్టంగా నిర్మింపబడినది. అష్టబలములతో గజబలములతో నిండి ఉండుచే దానిని జయించుట మిక్కిలి కష్టం. పరికాష్ట సుతజ్ఞశ్చ యంత్రాన్ని వివిధాని చ శోభయందు పురీం లంకాం రావణశ్చ దురాత్మనః అయుతం రక్షసామత్ర పూర్వద్వారం సమాశ్రితం శూలహస్తా దురాధర్షా సర్వే ఖడ్గాగ్రయోధినః నియుతం రక్షసామత్ర దక్షిణద్వారమాశ్రితం చతురంగేణ సైన్యేన యోధాస్తత్రాప్యనుత్తమాః ప్రయుతం రక్షసామత్ర పశ్చిమద్వారమాశ్రితం చర్మఖడ్గధరాః సర్వే తథా సర్వాస్త్రకోవిదాః. రకరకాల యంత్రాలు దురాత్ముడైన రావణుని యొక్క లంకాపురి శోభలను ఇనుమడింపజేస్తూ ఉంటాయి. చాలా ఇంజనీరింగ్ ఉంది వారి దగ్గర. శూలాలు ఖడ్గాలు ధరించిన 10,000 మంది రాక్షస యోధులు దాని పూర్వద్వారం రక్షిస్తూ ఉంటారు, దుర్జయులు వాళ్ళు. దాని దక్షిణద్వారంలో 100,000 మంది రాక్షస యోధులు చతురంగ బలములతో చేరి ఉన్నారు, గొప్ప శూరులు వాళ్ళు. ఢాళ్లను ఖడ్గములను ధరించిన 10,00,000 మంది రాక్షస యోధులు దాని పశ్చిమద్వారమును కాపాడుచుంటారు. వారందరూ వివిధములకు అస్త్రములను ప్రయోగించడంలో ఆరితేరిన వాళ్ళు. దాని ఉత్తర ద్వారమును కోట్ల కొలది రాక్షస వీరులు రక్షించుచుండురు. అంటే ఉత్తర ద్వారం దగ్గర 1,00,000 మంది అన్నారు. అంటే దక్షిణం సముద్రం ఇప్పుడు ఇలా ఉంది, సముద్రం దాటి వెళితే వాళ్ళకి అది ముఖం ఏది ఉత్తర ముఖం అవుతుంది. సో అటునుంచి వెనకాలంతా సముద్రమే, అటునుంచి పెద్దవాళ్ళకి భయం లేదు. సో ఇటు నుంచే ఎవరన్నా రావచ్చు. అంచేత ఈ ఉత్తర ద్వారం దగ్గర 1,00,000 మందిని పెట్టాడు. అద్భుతం రక్షసామత్ర ఉత్తర ద్వారమాశ్రితం రథినశ్చాశ్వవాహాశ్చ కులపుత్ర సుపూజిత శతశోధ సహస్రాణి మధ్యమం స్కంధమాశ్రిత యాదుధానా దురాధశ్చా సాగర కోటిశ్చ రక్షసాం
లంకానగరము యొక్క మధ్య భాగమును వందల వేల కొలదిగా గల రాక్షస యోధులు కాపాడుతూ ఉంటారు. మధ్యలో ఎవరు లేరనుకోకండి. అజేయులైన ఆ యోధుల సంఖ్య కోటికి మించి ఉంటుంది. తే మయా సంక్రమాభగ్నా పరికాశ్చావపూరితా దగ్ధాచ నగరీ లంక ప్రాకారాశ్చావసాధితా బలైగ దేశ క్షపితో రాక్షసానాం మహాత్మనాం. నేను అక్కడి పరికల పైగల వంతెనలను అన్నింటినీ భగ్నం చేసేసాను. ఇవన్నీ ఉన్నాయి కానీ నేను కూడా చేసిన ఎవడో చెప్తాను. అగర్తలను రాళ్లతో ఇటుకలతో నింపేశాను. లంకానగరము దహించేశాను, తగలెట్టాను. ప్రాకారములను నేల మట్టమునర్చి తిని అంతేకాదు దృఢకాయుడైన రాక్షస యోధుల యొక్క సైన్యములో మ్యాన్ పవర్లో నాలుగవ భాగము నాశనం చేశాను అన్నాడు అజేయుడు. ఏ మార్గేణ తరామ వరుణాలయం హతేతి నగరీ లంక వానరైరవధార్యతాం. ఏదైనా ఉపాయం చేత మహాసముద్రమును దాటినచో మన వానరుల చేతిలో ఆ లంకానగరము నేలపాలైనట్లే అని భావించు అన్నాడు. ముందర దుర్భేద్యం అని చెప్తూ కూడా అంచేత కేవలం సాగరం దాటడం ఒక్కటే మనం చేయవలసిన పని, ఆ తర్వాత ఇక మనం చూసుకుంటామన్నాడు. అంగదో ద్విదో మైందో జాంబవాన్ పనసో నల నీల సేనాపతిశ్చైవ బలశేషేణ కింతవ లవమానాహిగత్వా తాం రావణస్య మహాపురీం స పర్వతవనాం విత్వా సఖాతాం స ప్రతోరణాం స ప్రకాశ ప్రాకారాం స భవనాం ఆనయిష్యంతి రాఘవ ఏమాజ్ఞాపయ క్షిప్రం బలానాం సర్వసంగ్రహాం ముహూర్తేన తుయుక్తేన ప్రస్థానం అభిరోచయ. లంకా విజయమునకు అంగదుడు ద్విదుడు మైందుడు జాంబవంతుడు పనసుడు నలుడు సేనాపతి అయిన నీరుడు మాత్రమే చాలు. ఓరఘోర, ఈ అంగదుడు మొదలైన వారే సముద్రమును లంఘించి రావణుని రాజధాని అయిన లంకకు చేరుతారు. తరువాత వారు అచడగల పర్వతములను వనములను అగర్తలను ముఖద్వారములను ప్రాకారములను సమస్త భవనములను ధ్వంసం చేసి సీతాదేవిని తీసుకుని రాగలరు. కనుక ఓ ప్రభువు, మన సమస్త బలములను కూడగట్టుకొని సర్వసన్నద్ధులగుటకును సుముహూర్తమున బయలుదేరుటకును అంగదాదులను ఆజ్ఞాపించండి అన్నాడు ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండి తృతీయ సర్గ. శ్రీతపారిజాత సమస్త కళ్యాణగుణా విరామ సీతాముఖాంబోరువ చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.